హాయ్, వెల్కమ్ టు ఇండియా అడ్వెంచర్ విహాలి ఛానల్. ఇవాళ మనం సన్రైజ్ దిగుతున్నది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇక్కడ నుంచి స్పెషల్ సన్రైజ్ వెళ్ళిపోయేది స్పెషల్గా ఉంటుందంట. ఇక్కడ అదిగోండి, అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న వీడియో ఇంతకుముందు బయట నుంచి వచ్చి ఇక్కడ కూలీలు ఉండేవాళ్ళు. కూలీలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె దయమైందని వీళ్ళందరూ భయపడ్డారు. ఇప్పటికీ ఇక దయము ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. రండి చూద్దాం. చాలా కూలి మంది వాళ్ళు నివసించే వాళ్ళంట. ఇది వచ్చేసి కిచెన్ లాగా ఉన్నది. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇక్కడ మొత్తం ఒక బ్యాచిల్ లాగా ఉన్నాయి రూమ్. ఇక్కడ ప్రతి రూమ్లో ఒక కిచెన్, ఒక బాత్రూమ్, ఒక హాల్ లాగా ఉన్నది. ఇక్కడ చెప్తున్న ప్రకారం చూస్తే 40 ఏళ్ళ కింద కూలీ వాళ్ళు నివసించే వాళ్ళు ఉంటారు. కూలీ పని రాత్రి వరకు చేసుకొని రాత్రి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ కూలీ పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. కాంట్రాక్టర్ దగ్గర ఉండి ఇట్లా వచ్చేవాళ్ళు. అటు సైడ్ కొట్టిన రూమ్లు ఉన్నాయి. ఇక్కడ ఏం సంఘటన అయిందో ఏమో తెలియదు, కానీ ఒక ఆయన అయితే ఇట్లా అన్నాడు. ఆ కూలీ దాంట్లో ఒక ఆమె ఆత్మహత్య చేసుకుందంట. తర్వాత 4 రోజుల తర్వాత దయమే కనిపించి వాళ్ళని మస్తు సతాయించడం పెట్టింది. వాళ్ళు చూసి ఉండలేక వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ ఓనర్కి చెప్పేసి మళ్ళీ ఆ ఓనర్కి 6 నెలల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పిలిచారు. వాళ్ళు కూడా ఇలాంటివి చూసి సౌండ్లు విని వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. ఇలాంటివి విని సౌండ్లు చూసి వెళ్ళిపోయారంట వాళ్ళు. మొత్తం ఒక్కదాంటే ఇట్లా 3-4 రూమ్లు ఉన్నాయి. ఇట్లా తర్వాత నుంచి ఎవరు రాక ఇక్కడ దొంగతనాలు అంత దర్వాజాలు ఇవన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారంట. ప్రతి రూమ్ ఇలా అయిపోయి ఉన్నాయి మొత్తం. రోజు రాత్రి 12 అయితే శబ్దాలు వస్తూ ఉంటాయట ఇక్కడ. Thank you.
మొత్తం ఇట్లా షెడ్ లా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు పోర్షన్లు ఉన్నాయి ఈ మొత్తం ఇల్లు వచ్చి కుక్కుట్పల్లి కేపిహెచ్బి కాలనీలు ఉన్నాయి ఇవన్నీ అట్లా సంఘటన జరిగినప్పటి నుంచి ఇక్కడికి ఎవరు వస్తలేరంట ఇక్కడికి నలభై ఏళ్ళ కింద ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ప్లేస్ని ఎవరు పట్టించుకుంటలేరు దీనికి మంచి దర్వాజాలు కిటికీలు ఉన్నాయంట మార్నింగ్ పూట దొంగలు అది మొత్తం పలగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారంట మనం ఇక్కడ ఉన్న ఏమేమో శబ్దాలు అయితే వస్తున్నాయి ఏం శబ్దాలు ఒక దాంట్లో అయితే ఇక్కడ మెట్లే ఉన్నాయి ఇక్కడ ఈ కొండ దగ్గర ఇట్లా మెట్లు ఉన్నాయి మొత్తం కొండలు ఉన్నాయి ఇలా పాత పడిపోయి ఉన్నది ఇల్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ